హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. ఇవాల్టి రెసిపీ బ్రోకలీ సాంబార్. సౌత్ ఇండియాలో సాంబార్ అంటే లైక్ దేనికైనా దేని కాంబినేషన్తో అయినా ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉంటాము. సో లైక్ ఇడ్లీ దోశ, ఎనీ బ్రేక్ఫాస్ట్, ఎనీ లంచ్, ఎనీ మీల్ తోటి మనం ఎంజాయ్ చేసే ఈ సాంబార్ బ్రోకలీ లైక్ సలాడ్ వెజీస్ తోటి ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తున్నాను. చెక్అవుట్ దిస్ రెసిపీ. ముందుగా కందిపప్పుని బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో స్మూత్గా ఉడికేంత వరకు, మెత్తగా ఉడికేంత వరకు ఉడికించి పెట్టుకున్నాను. సో ఇది 1 కప్ కందిపప్పు బాయిల్ అయిన తర్వాత నాకు ఒక లార్జ్ కప్ వచ్చింది. ఇది వచ్చేసి ఇందులో చింతపండు రసం మన పులుపుకి సరిపడినంత వేయొచ్చు. నేను ఇక్కడ ఒక లార్జ్ లెమన్ సైజ్డ్ చింతపండు తీసుకుని నానబెట్టి దాంట్లోంచి వాటర్ తీసివేశాను. ఇవి వచ్చేసి ఫ్రోజన్ సలాడ్ వెజెస్. సో యుఎస్లో ఇక్కడ మనకి సలాడ్ వెజెస్ దొరుకుతాయి కదండి. సో అన్నీ డిఫరెంట్ వెజెస్ అనమాట. రెగ్యులర్గా మనం ఆనపకాయ, ములక్కాడు ఇలాంటివన్నీ యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ బ్రోకలీ, స్నాపీస్, ఎల్లో క్యారెట్, ఆరెంజ్ క్యారెట్, మష్రూమ్స్, లాంగ్ బీన్స్ ఇలాంటి డిఫరెంట్ వెజెస్ అన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో సాంబార్ పలుచగా కావాలా, థిక్గా కావాలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేశాను. దీనిలో ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 స్పైస్ సాంబార్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిటికెడు పంచదార వేస్తే సాంబార్ టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి దీనిలో కొంచెం టొమాటో, కావాలి అంటే ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 గంట నుంచి 1/2 గంట సేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఈ వెజెస్ ఫ్రోజన్ వెజెస్ కాబట్టి చాలా క్విక్గా బాయిల్ అయిపోతాయండి. సో జనరల్గా అయితే సాటే చేసి ఇలానే తినేస్తాము. సో దీనికి ఎక్కువ టైం పట్టదు అనమాట. సో ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయకూడదు, బాగా పేస్ట్ అయిపోతాయి. అవి బాయిల్ అవుతూ ఉన్నాయి. సో ఈ లోపల ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది అనగా నేను తాలింపు రెడీ చేస్తున్నాను. దీనికోసం ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం గార్లిక్, 1-2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు. ఈ తాలింపుని ఇన్ కేస్ మనం కుక్ చేసిన వెజ్జీస్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా ఈ తాలింపుని సాంబార్ పైన యాడ్ చేస్తాము. అంతే అండి, ఫ్లేవర్ఫుల్ యమ్మీ సాంబార్ డిఫరెంట్ వెజీస్ తోటి చాలా బాగుంటుంది. సో బ్రోకలీ, స్నాపీస్ ఇలాంటి వెజీస్ తినరు పిల్లలు అనుకున్నప్పుడు ఇలా సాంబార్లో వేసి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్లో జనరల్గా ఇక్కడ యూజ్ చేసిన వెజిటేబుల్స్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది. సో సాంబార్ కొంచెం లైట్ స్వీట్నెస్ కూడా ఉంటుంది. సో పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. సో ఇదండి వాళ్ళ సలాడ్ వెజీస్ తోటి సాంబార్. సో ఆల్రెడీ మన ఛానల్లో రెగ్యులర్ సాంబార్ కూడా చేసాము. ఇన్ కేస్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.